ఒక నక్క ఉండేది. ఒక రోజు ఆ నక్కకి పొద్దుట్ నుంచి తినడానికి ఏమీ దొరకలేదు. అందుకని అది వేట కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడు దానికి ఒక చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే నక్క భయపడిపోయింది. నక్క అనుకుంది, ఎంత పెద్ద చప్పుడో అది, అడవి అంతా మారుమోగేటంత. ఇది ఏదో కొత్త జంతు అరుపులాగుంది, ఇక్కడి నుంచి పారిపోవటమే తెలివైన పని అని. కాని అది మళ్ళీ ఆలోచించింది, ఇలా పారిపోతే ఆకలితో చావాల్సింటుంది. దాని బదులు ఈ జంతువు ఎంత పెద్దదో అన్నది చాటుమాటుగా దాక్కుని చూడటమే మేలనిపిస్తున్నది. అది వేటాడి ఏమి తిన్నా కానీ అందులోంచి మిగిలింది నాకు కూడా దొరకపోతుందా అలా అనుకుంటూ నక్క చప్పుడు చేయకుండా ఆ శబ్దం దిశగా బయలుదేరింది. కాస్త దూరం వెళ్ళాక అది దూరం నుంచే ఏం చూసిందంటే ఒక చెట్టు కింద ఒక చాలా పెద్ద నగారా ఉంది. ఆ చెట్టు కొమ్మలు కిందకి వంగి ఉన్నాయి. గాలి వీచినప్పుడు ఆ కొమ్మలు ఊగుతూ ఉన్నాయి. ఆ ఊగుతున్న కొమ్మలు నగారాకి తగులుతూ ఉన్నాయి. అప్పుడు శబ్దం వస్తూ ఉండేది. ఒక బండరాతి వెనుక నుంచి నక్క శ్రద్ధగా చూస్తున్నది. నక్క అనుకున్నది, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం ప్రమాదం. ఇది ఎంత పెద్ద జంతువు, చూడగానే నన్ను వేటాడుస్తుందేమో. ఇప్పుడు ఇంక ఈ అడవి వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని. కాని అంతలోని మళ్ళీ అనుకుంది, ఈ అడవి నా మాతృభూమి, నేను నా మాతృభూమిని విడిచి ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళాలి. మా అమ్మ చెప్తూ ఉండేది ఆపద సమయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు అని. అయితే ఈ ప్రచండమైన జంతువుకి ఇంకా దగ్గరగా వెళ్ళాలి, దాన్ని ఎలాగైనా పరీక్షించి చూడాలి. నక్క చప్పుడు చేయకుండా నగారా దగ్గరికి వచ్చింది. అది అనుకుంది, నన్ను పట్టుకోవటానికి ఈ జంతువు తన పంజాలు ఎత్తగానే నేను ఇక్కడి నుంచి దూరంగా పారిపోతాను. కాని ఆ జంతువు కొంచెం కూడా ఇటూ అటూ కదలేలేదు. అప్పుడు నక్క ఆ జంతువుకి ఇంకా దగ్గరికి వచ్చింది. అయినా సరే ఆ జంతువు ఏమీ చేయలేదు. ఈ జంతువుని కాస్త ముట్టుకుని చూద్దాం అని నక్క అనుకుంది. నక్క ఏం చేసిందో తెలుసా, తన పంజా ముందుకు చాపి ఆ నగారా మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. దానితో ఇలా చప్పుడైంది, తుడూం. అలా చప్పుడవగానే నక్క రెండు అడుగులు వెనక్కి తప్పుకుంది. మళ్ళీ ఒకసారి ముందుకి వచ్చింది. అప్పటికీ మెల్లమెల్లగా దాని భయం దూరం అవుతున్నది. అది నగారాన్ని వాసం చూసింది. అది అనుకుంది, ఏ జంతువు తోలు ఇంత మందంగా ఉందో, ఏ జంతువు ఇంత పెద్దగా ఉందో, ఆ జంతువు శరీరంలో ఎంత రక్తమాంసాలుంటాయని. ఆ ఊహతో దాని నోరు నోరూరింది. అప్పుడు నక్క భలే ధైర్యంగా నగారా మీదకి ఎక్కేసింది. అది తన పళ్లతో దాని తోలు పీకడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఏం చేసినా ఎంత ప్రయత్నించినా కానీ అది దాని తోలు కొరగలేకపోయింది. నక్క అనుకుంది, ఇది ఎంత పెద్ద జంతువు అయి ఉండి కూడా ఎంత నిస్సహాయంగా ఉందో, పాపం ఎదిరించడం కూడా చేతకాదు. తోలు కొరకటానికి నక్క మరింత జోరుగా ప్రయత్నించింది. తోలుకి ఏమీ కాలేదు సరికదా. నక్క పన్ను మాత్రం ఒకటి విరిగిపోయింది. పైగా అందులోంచి రక్తం కారుతున్నది. నక్కకి చాలా కోపం వచ్చింది. తోలులోంచి ముక్క కొరకటానికి అది తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించింది. చివరికి తోలు చిరిగిపోయింది. దాని తరువాత తోలుని పూర్తిగా చింపి పీకడానికి పెద్ద కష్టం ఏమీ కలగలేదు. నక్కకి చాలా ఆశ్చర్యం వేసింది. తోలంతా చిరిగిపోయింది కానీ ఒక్క రక్తం చుక్క కూడా కారలేదు. నక్క నగారాలోకి దూరిపోయింది. లోపలు కూడా అంతా ఖాళీవే, అంతంటే అంతా పూర్తిగా ఖాళీ. నక్క దీర్ఘంగా నిట్టూర్చింది. దానికి చాలా నిరాశ కలిగింది.
నక్కకి ఏమీ దక్కనేలేదు. పైగా ఒక పన్ను కూడా విరిగిపోయింది. మళ్ళీ గాలి ఆడుతున్నది. కొమ్మలు కూడా ఊగుతున్నాయి. నగారాకి తగులుతున్నాయి. కాని అందులోంచి ఇదివరకిట్లాగా శబ్దం ఏమీ రావటం లేదు. నక్క అనుకుంది, నా పన్ను విరిగితే విరిగింది, కాని నా మనసులోంచి భయం మాత్రం దూరం అయిపోయింది. ఇంత పెద్ద జంతువు తోలు నేను చింపేశాను. అప్పుడు నక్క తన మీద తనే ఎంతో గర్వపడింది. నక్క గర్వంగా తన తల ఎత్తుకుని అహంకారంతో తన శరీరాన్ని దులపరించుకుని మళ్లీ అడవిలో తిరగటానికి బయలుదేరింది, వేట కోసం వెతుక్కోటానికి.